ఎలక్షన్ వస్తే చూడబుద్ధి కాకుండా తయారు చేస్తారు సిటీని గులాబీ గులాబీ రంగు గలీజ్ గులాబీ రంగు అది మంచి గులాబీ రంగు కూడా కాదు మొన్న అదేదో పాడేది ఏం పెట్టుకొని వచ్చిర్రు అది బిడ బిడ రాలేదు కదా ఆ క్లీనరే ఇది కుమార పార్టీకి మళ్ళా హైటెక్స్ అలా కొడుకు ముఖం కూడా చాటేసి ఉండాలా అయ్యా కొడుకులు ముఖం చూసుకోలే బిడ్డ దానికి రాలే హరీష్ ఆడున్నాడు ఓడిపోయే కాడ గలీజ్ చేశారండి సిటీ అంతా కొడుకేమో పొంకరాలు కొడతాడు ట్విట్టర్ మీద ప్లాస్టిక్ బ్యాన్ చేయాలా ప్లాస్టిక్ ఇదైతుంది ప్లాస్టిక్ అదైతుంది మరి ఇవన్నీ ఏంది ఫ్లెక్సులు అన్నీ ఏంది ఫ్లెక్సులు అన్నీ ఏంది మీ అయ్యా తోలా ఊరంత నింపి పడేసారండి సుడబుద్ధి అయిపోలేదు మనుషులకు సైకలాజికల్ డిఫెక్ట్ వస్తున్నది కదా చూస్తుంటే మళ్ళీ అందమైన మొక్కలు దాని మీద అందరూ కట్టుకోలేరు టూరిజం పడిపోతున్నది ఇలా ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే హైదరాబాద్ టూరిజం పడిపోతున్నది ఇంకోటి ఏమన్నా అంటే తెలంగాణకు ఇజ్జెత్తలేరు తెలంగాణకు అజ్జెత్తలేరు పద్మ అవార్డ్స్ ఊడిసిపెట్టలే దుబాయ్ శేఖర్ తెలంగాణకు ఏం నామినేట్ చేయలే దుబాయ్ శేఖర్ నువ్వు ఎవరికైనా నామినేట్ చేసినావా చెప్పు మేము ఎంపీలా మేము చేసినాం నువ్వు ఎవరికైనా రికమెండ్ చేసినావా ఎవరన్నా రికమెండ్ చేయొచ్చు నువ్వు చేసినావా చెప్పు నువ్వు ఎవరికన్నా ఏ ఆర్టిస్ట్ కన్నా ఏ ప్రొఫెషనల్ కన్నా పద్మశ్రీయో పద్మ అవార్డు తెచ్చటోళ్ళకి వాళ్ళకి ఏమన్నా నువ్వు సహాయం చేసినావా నీదేమన్నా కాంట్రిబ్యూషన్ ఉన్నదా లోటో ఫీజు కూడా లేదు అసలు ఎవరైనా నామినేట్ చేసినావా చెప్పు అసలు నీకు నామినేట్ చేయగలుగుతామని తెలుసా ఈ పద్మ అవార్డులు అంటే దొంగ పాస్పోర్ట్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కాదు శేఖర్ తెలుసుకో రైతు బంధు నీది కాదు కళ్యాణ లక్ష్మి నీది కాదు తాదీ ముబారక్ నీది కాదు కేసీఆర్ కిట్ నీది కాదు ఫస్ట్ ఇవన్నీ అయిపోయాక మిషన్ భగీరథ అన్నట ఈనాట పొగిడిరట పాప మా గజేంద్ర సింగ్ షెగావత్ కి ఆయన ఈయన ఎప్పటి నుంచో మింగుతానికి స్కీమ్ పెట్టిండు పాత ట్యాంకుల కొత్త రంగు ఎత్తున్నాడు ఉన్న పైప్ లైన్లకే వేరే పైప్ లైన్ తెచ్చి కనెక్షన్ ఇస్తున్నాడు గవర్నర్ ఏం తెలుసా అండి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది పైసలు ఖర్చు పెట్టాడు కాబట్టి ముందంజలో ఉంది కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే మిషన్ భగీరథ ఏం ఫస్ట్ కాదు ఇక్కడ 2005లే గుజరాత్ ప్రభుత్వం నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాడు నీ కొడుకు యాయ అప్పటి భగీరథ మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్ రెడ్డిని సంకలేసుకొని నీ కొడుకు ఆయన చూసే ఆ ఫోటోలు మస్తు సార్లు మీ దగ్గర మీకు చూపించిన ఈయనే చూపించిన మీరు గూగుల్ చేసుకుంటే ఇప్పటి కూడా దొరుకుతుంది మళ్ళీ ఏమనంటే నేనే ఫస్ట్ పెట్టినా అంటాడు ఈయన ఫార్మ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఫార్మ్ హౌస్ అదంట ఫార్మర్ హౌస్ వస్తా అత్త దానికి కూడా వస్తా ఇక ఇవన్నీ అయిపోయినాయి కదండి స్కీములు 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఇద్దరు రా అన్నాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు శాంక్షన్ తెలంగాణకి 2016లో 70674 ఇల్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ విడతగా దాదాపు 200 కోట్లు ఇచ్చింది మళ్ళీ బలిసంజయ్కి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అని నువ్వు ముఖ్యమంత్రివా నువ్వు చిల్లర గానివి కాదు నువ్వు ఎంపీడువో నువ్వు చిల్లర గానివా నువ్వు ఏందా దేవుడు ఎరుగు కానీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు మళ్ళీ నువ్వు బండి సంజయ్ గారు ఇంగ్లీష్ రాదు హిందీ నీకు ఎందుకు అన్ని పక్కకు కూర్చున్నాడు చూడు జామ పంట తిరిగి అడిగినాను అడిగితే పెద్ద ఇష్యూ ఏం లేదు జామ చెట్టు ఎట్లా పెంచడం అంతే జామ వాళ్ళ ఫ్యామిలీ యాపిల్ కూడా
యాపిల్ కానీ అనక జామన్ కస్టర్డ్ యాపిల్ అంటారు సో ఈ జామ జామ ఈ యాపిల్ అంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి పెద్ద కష్టమే లేదు వల్ల కై భాయ్ సాబ్ ప్రమోద్ జీ గువా జామున్ కు జామున్ హీ బోల్తే నా జామ్ జామ్ అమృత్ జామ్ కు అమృత్ బోల్తే वो जामुन बोलता काला जामुन अलग होगा अमरूद को कस्टर्ड एप्पल बोलते कहते उसको साइंटिफिक एक्सप्लेनेशन दे रहे हमारे मंत्री साहब तेलंगाना के क्या वो कोई नया डंका एप्पल तेलंगाना में किसान चालू किए उधर जाके ये अमरूद जैसा पका उगाते हैं ऐसी है सेम क्योंकि अमरूद और एप्पल सेम फैमिली के है उसलिए अमृत को कचड़ा पिट पड़ता उनको हमारे चीफ मिनिस्टर साहब उनको बाजू बिठा के दूसरों के पढ़ाई के बारे में बात कर दूसरों के नॉलेज के बारे में बात कर నీకు అడ్మినిస్ట్రేషన్ మీద సోయి లేదు నీ ఫస్ట్ కెళ్ళి తీస్తే నీకు నీ చరిత్ర మొత్తం 2014 లో నువ్వు ముఖ్యమంత్రి అయినావు